చీరాల పట్టణంలో సిపిఎం సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. చీరాల ప్రధాన పోస్టాఫీస్ ముందు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని దేశ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతుల కోసం దేశంలోని అన్ని సంఘాలు అన్ని వర్గాల ప్రజలు మద్దతుగా నిరసన తెలియజేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడానికి రైతు ఉద్యమానికి మద్దతుగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి నల్లతోటి బాబురావు, డి నాగేశ్వరరావు, ఎం వసంతరావు, సిపిఐ కార్యదర్శి మేడ వెంకట్రావు, బత్తుల శామేల్, చేనేత జన సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు మాచర్ల మోహనరావు, ఏ బాబురావు పాల్గొన్నారు. వ్యవసాయ రంగంలో తీసుకొచ్చినటువంటి పెను మార్పుల వల్ల వ్యవసాయ రంగం పూర్తిగా చిన్నాభిన్నమయ్యే పరిస్థితి ఉంది. అలాగే రైతులందరూ కూడా దాదాపుగా 1,20,00,000 మంది రైతులు ఢిల్లీ నడివీధుల్లో ముట్టడించి మీకు మాకు జరుగుతున్న అన్యాయం ఇది, ఈ చట్టాన్ని రద్దు చేయండి అని ఒక వీరోచితమైనటువంటి పోరాటాన్ని జరుపుతూ ఉన్నారు. వారి పోరాటానికి వీధి వీధి గ్రామ గ్రామంలో కూడా వారికి దేశవ్యాప్తంగా బ్రహ్మాండమైనటువంటి మద్దతు లభిస్తూ ఉంది. కనుక వెంటనే ఇప్పటికైనా గాని కేంద్ర ప్రభుత్వం తన మండి వైఖరిని ప్రజా వ్యతిరేక విధానాల్ని వ్యవసాయ రంగాన్ని నాశనం చేసి కార్పొరేట్లకు దాసోహం చేసేటువంటి విధానాల్ని విరమించుకోవాలని, అలా విరమించుకునే పక్షంలో ఈ పోరాటం ఇంతటితో ఆగదని ఇది గ్రామాల వరకు కూడా చేరి తప్పనిసరిగా రైతాంగ పోరాటం విజయవంతమయ్యేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర బిందువైనటువంటి న్యూఢిల్లీలో గత కొద్ది రోజులుగా దీక్షలు చేయటం, నలుమూలల రాష్ట్రాన్ని బంద్ చేయటం, అంతేకాకుండా ఆ నిరసనని గత 50-60 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు ఈ దేశ ప్రజానీకం చూడని విధంగా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి విప్లవానికి, సామాజిక విప్లవానికి నాంది పలకటం మనందరికీ తెలుసు. ఈ బీజేపీ ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ ఎందుకు చేస్తున్నారన్నది మనము. ఇవాళ వ్యవసాయ రంగంలో అనేక రకాల మార్పులు తీసుకొస్తూ అంటే రైతుకి ఉన్నటువంటి హక్కుల్ని కాలరాస్తున్న దానికి నిరసనగానే ఈరోజు ఆ ఉద్యమం జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ మనకు అన్ని నిత్యావసర వస్తువులు దొరుకుతున్నాయి కదా, మనకి ఎటువంటి సమస్యలు లేకుండా నడిచిపోతుంది. ప్రభుత్వం రైతుకి గిట్టుబాటు ధర కోసమే కాకుండా అదనపు ఆదాయం కోసం, ఆదాయాన్ని పెంపొందించడం కోసం మరి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టుని ఆధారంగా చేసుకుని ఈ విధమైన మార్పులు చేసిందని చెప్తా ఉన్నారు. జయప్రకాష్ నారాయణ లాంటి మేధావులు అనేక మంది సోషల్ మీడియాలో మరి బహిర్గతంగా సిగ్గు లేకుండా ఈరోజు మరి ప్రభుత్వ విధానాన్ని సమర్థిస్తూ రైతాంగాన్ని తప్పుపడుతున్నారు. మిత్రులారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలా దొంగచాటుగా కార్పొరేట్ వ్యవసాయ రంగాన్ని బలపరిచే విధానమే ఈరోజు చేసినటువంటి వ్యవసాయ రంగంలో చట్టంలో చేసినటువంటి మార్పులు. మరి కార్పొరేట్ రంగాన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఏముందని మనం ప్రశ్న వేసుకోవచ్చు, మనలో మనసులో ఆ ప్రశ్న మెదలాడచ్చు. దానికి మేము చెప్పే జవాబు ఒక్కటే, ఎప్పుడైతే కార్పొరేట్ రంగానికి మన వ్యవసాయ రంగాన్ని దాసోహం చేస్తామో, ఇప్పటికే బీటీ కాటన్ వల్ల, మాన్సంటో విత్తనాల వల్ల పత్తి రైతాంగం అనేక మంది లక్షల మంది ఈరోజు భారతదేశంలో ఆత్మహత్యలు చేస్తున్నటువంటి సంఘటన మన కళ్ళ ముందు మెదలాడుతూ ఉంది. ఒక్క ఉదాహరణ చెప్పాలంటే విదర్భలో నాగపూర్ దగ్గరలోనే విదర్భలో జరిగినటువంటి ఆత్మహత్యలు దాదాపు 80,000 పైగా జరిగినాయి ఒక రైతాంగం పత్తి రైతాంగంలోనే. మరి విదేశీ విత్తనాలు వచ్చి వాళ్ళకు అనుకూలమైనటువంటి పంట విధానాలని, పంటల్ని ఆ ఉత్పత్తి పెంపుదల కోసం చేసేటటువంటి ఎరువులు, పురుగు మందుల వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి మరి సాంప్రదాయంగా చేసే పని పద్ధతులు, వ్యవసాయ పద్ధతులు పోయి వాళ్ళ పద్ధతులు మనం అమలు చేయడం వల్ల మన భూమి యొక్క నాణ్యత తగ్గిపోయేటటువంటి పరిస్థితి, ప్రమాదం ఉంది. అందువల్ల కార్పొరేట్ వ్యవసాయ రంగం నిరంతరం మనకి మన రైతాంగానికి గిట్టుబాటు ధర ఇస్తుందని నమ్మకం లేదు. ఆ విధంగా బొప్పాయి పంటలు వేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో అనేక మంది రైతాంగం ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. మరి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే మనం కార్పొరేట్ రంగ వ్యవసాయ విధానాన్ని వ్యతిరేకించాలి. ఆ విధంగా మార్పులు చేసిన నూతన వ్యవసాయ సవరణల చట్టాన్ని కూడా మనం వ్యతిరేకించాలి.